गंगोड़ा जारत इलू गंगो इलू गंगो पनी गंगो चुस्कटे मंजूद सो इपड़े पैनर्स डायरेक्ट वनकल टेंट वेको सो रईट इला पैनर्स अच्छे अंदर लगेज अंत सो मीते ना कुकिंग सैट अंत इंटेसा सो ना ड्रस ना बैक सैड बैगेकना फुल वोट फुल रईट पेट्रोल फुल टैंक 400 रूपी पड़ी यह रेट वे 94 रूपीस पेट्रोल रेट फुल पेट्रोल रेट्स एम चम चेयले मन दी मैं रईड मन कंटिव इकडन नीन आउटर रिंग रोड सो वाया सिद्धिपेट सैड सो मेरे आलरे तमिल चूसे उठर सो नीन मई विलेज शो लमड़पल्ले के मार्निंग ले 5:30 की सो नी बैलदेरी 8:29 बैलदेना सो एंटे लगेज पैक मोतम नहीं लगेज मरी अंत का रईड कोई डिफरेंटा कदा सो ना लगेज अंत पैन सो आसेवर का टाइम अब सो अदी क्लीन चेसको पेना सो अंत इंकोटे मोतम नीन ना कैंपिंग टेंट मोतम नीटना सो अभी प्रॉब्लम उ सो अभी सैटेकना इंकोटे ना गैस कुकिंग सैट मोतम पैन पेटे उम्मा सो अभी तीसे वर्क इंत टाइम चूसी मैं तिम्मापल्ली दर चलिए रोड अंत आफ रोड उ मैं इलाव सिटी अवटस्कट उबी मत इन ले ट्राफि गुरीते इकोली तिम्मापल्ली चली सो इकड्चलो चूड़ी रोड मोतम रोड कच्चा रोड उ प्रसेंट वे इंका टिफिन सो अड़े रोड इकना टिफि चूसरा हॉल एंत नाइट टाइम वस्ते अंत मल्ल इकड़ो टर्निंग उठाई सो ई रूट चीरियल टू दुंगल मैसम रूट सो ई रूट रे चाला जाग्रत उ नाइट टाइम अच्छे सो मॉर्निंग टाइम का बट्टी चूसको इलागलतर का सो नाइट टाइम अच्छे एम कनिपियदु सो इंकोटे लोकेशन चूसरा लोकेशन फुल सूपर उ मन फोटो शूट की मतलब एंकंटे रेंडु इट साइड रेंडु चेट्ले उंटे सीजन फुल अंटे फुल अट्ला येलो कलर पूल कनिपिस्तायि कदा सो ये कल पुवल पूस्तम सीजन रईट मनमे इक दुंगल मैसेवर दूसम सो इकड़ी रईड इसको शामीरपेट हेल्थ सो शामीरपेट रूट नीफिन निंदन अच्छे सूपर अंत सूपर उदर का रईड स्टार्ट इंटे उ रईड स्टार्ट एंड वस्तु मार्निंग मार्निंग पे चूस प्रजेंटे वे दर आगना सो टिफिन अद इपड़े सो टाइम वे 10 इंकोटे असल चानल इंट्रो इले सो हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल दिस इज कासम महेश एंड वेलकम बैक टू मई न्यू वीडियो सो वीडियो मई विलेज शो अने चानल सो आल वाल अंदर दर के ప్రజెంట్ నాకు తెలిసిందైతే హైదరాబాద్ ఉన్నారు అక్కడ ఉన్నారు అయితే ఇంకా ఏం తెలియదు నాకు కూడా కరెక్ట్
సో ఇప్పుడైతే వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళినాక వాళ్ళు లేకున్నా సో గంగవ వాళ్ళ ఇల్లు అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. రైట్ ఇప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరుతాం. సో ఇప్పుడు వచ్చేసి మనం బిగ్నాపూర్ కూడా వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ఇంకా చాలా అంటే చాలా దూరం ఉంది బిగ్నాపూర్కి. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ నుంచి హాఫ్ అన్ అవర్లో ఇక్కడ వచ్చేసాం. సో బిగ్నాపూర్ కూడా రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే గజ్వేల్ వస్తుంది. గజ్వేల్ దాటితే మా అమ్మమ్మ వాళ్ళు వస్తుంది. ఇది బిగ్నాపూర్, రైట్ సైడ్ వెళ్తే జగదేవ్పూర్, లెఫ్ట్ సైడ్ వెళ్తే గజ్వేల్, అండ్ ఇంకోటి వచ్చేసి స్ట్రేట్ వెళ్తే సిద్దిపేట. సో మనం ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట వెళ్తున్నాం. సో సిద్దిపేట వెళ్ళి సిద్దిపేట నుంచి నేను ఇక ఇక్కడి రూట్ మ్యాప్ పెట్టేసుకుంటా. ఇప్పుడు వచ్చేసి నేను కుక్నూర్ పల్లె దగ్గర ఉన్నా. సో ఇక్కడ నుంచి ఇంకా 113 కిలోమీటర్స్ ఉంది. సో దుద్దడ మీకేని పోనారా నుంచి డైరెక్ట్ సిద్దిపేట వెళ్ళాలి. కాకపోతే సిద్దిపేట ఏంటంటే సిద్దిపేట అవుటర్ బైపాస్ మీకే వెళ్ళిపోతా ఇప్పుడు నేను. సో నేను ఇంటి దగ్గర నుంచి వాటర్ తెచ్చుకోవడం మర్చిపోయినా, ఏదైనా ఒకటి మర్చిపోతాం కదా. సో అట్లనే ఇంటి దగ్గర నుంచి వాటర్ తెచ్చుకోవడం మర్చిపోయినా. సో ఇక్కడ వాటర్ తీసుకున్నా, కొద్దిగా వాటర్ తాగి మళ్ళీ రిఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతున్నాము. సో రైట్ మనం సిద్దిపేట కూడా రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి 10:43. సో కాకపోతే ఏంటంటే మనం లోపలికి వెళ్ళట్లేదు. సో లోపల హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సో మనల్ని ఇప్పుడు బైపాస్ నుంచి తీసుకెళ్తుంది. సో నేనైతే రూట్ మ్యాప్ పెట్టేసుకున్నా. ఇక్కడ నుంచి ఇంకా 87 కిలోమీటర్స్ ఉంది. 1 hour 59 minutes అంటే 2 hours టైం ఉంది మనకి ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళడానికి. ఈ స్కల్ప్చర్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇవి అయితే మొత్తం రాళ్ళన్నీ అందులో నింపేసి సో పైకి ఇట్లా వెల్డింగ్ చేసి సూపర్ ఉన్నాయి అవి. వేమలవాడ ఎక్కడి నుంచి 48, సిరిసిల్ల 33. 48 కిలోమీటర్స్, నేను 20 కిలోమీటర్స్ అనుకున్నా. అసలు నేను ఇలా ఫుల్ ఎండ కొడుతుంది అనుకున్నా. సో ఎండ అయితే అంత ఏం లేదు. సో లోపల కూడా నాకు అంత ఏం స్వెట్ అలాంటిది అయితే ఇంత కూడా స్వెట్ రాలే. సో ఏంటంటే కొద్దిగా డిహైడ్రేట్ అయినలాగా కొద్దిగా వాటర్ తీసుకుంటా ఉంటే సో ఓకే అవుతుంది. సో నేను మొత్తం స్ట్రెచ్ అయితే కొట్టలేదు. సో అక్కడక్కడ ఆగిన నేను ఎక్కడంటే ఒకటి వచ్చేసి టిఫిన్ దగ్గర ఆగిన, మళ్ళీ ఇంకోటి వచ్చి వాటర్ బాటిల్స్ ఉన్నప్పుడు ఆగిన, సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ కమాన్ దగ్గర ఆగిన. సో అట్లా మేనేజ్ చేసుకుంటూ వెళ్తే మంచిగా మనకి. ఇప్పుడు కూడా నేను కరెక్ట్ కొట్టుకుని వెళ్ళిపోయినా అనుకో ఫుల్ చెమట అయిపోయిన తా అక్కడికి వెళ్ళినాక కూడా నాకు బ్లాక్ చేయడానికి అంత ఓపిక ఉండదు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:11 అవుతుంది. సో సీజన్ ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి మనకి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి వేమలవాడ. సో అసలు వాళ్ళని మై విలేజ్ షో టీమ్ని కలుస్తానో కలవనో తెలియదు కానీ ఈ రైడ్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. మస్తు అనిపిస్తుంది. ఎన్నో మున్నో మాత్రము ఎంత ఎండ ఉండే తెలుసా, హైదరాబాద్లో చాలా ఎండ ఉండే. సో ఇటు సైడ్ వచ్చిన కదా కొంచెం రిలీఫ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి నేను రైడ్ చేయకుండా దగ్గరగా 2 weeks అవుతుంది. అంటే ఎక్కడ ఇట్లా లాంగ్ రైడ్ అయ్యాక, చిన్న అప్పుడు వేరే వెళ్ళినా కానీ ఇట్లా లాంగ్ రైడ్ అయ్యాక మాత్రం చాలా డేస్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ లేదు. సో నా 2 సిమ్లలో సిగ్నల్ లేదు, అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. చూసారు కదా. సో ఇట్లా ఆపుతారు అప్పుడప్పుడు సడన్లా. సో కెమెరా ఉంది, అన్ని గేర్ అంతా ఉంది కాబట్టి నాకు హెల్మెట్ కూడా ఉంది. సో ఇంకోటి వచ్చేసి దన్ను మంది దిగి జల్దీ చూపిస్తాను ఉన్నా. సో ఫస్ట్ ఏమన్నా ఆర్సీ ఇంకా లైసెన్స్ చూపించాను. సో ఆర్సీ లైసెన్స్ 2 చూపించిన, ఇన్సూరెన్స్ ఉందా అన్నాడు. ఇన్సూరెన్స్ తీసేలోపు వెళ్ళు అన్నాడు అంతే. సో అన్నీ ఉన్నాయి నాకైతే. ముందు జాగ్రత్తకి మీరు కూడా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ మీ బండిలోనే పెట్టుకొని, లేకపోతే అన్ని ఫోటోస్ అన్నీ తీసి మీ మొబైల్లో పెట్టుకొని. సో అది కూడా సేఫ్ మీకు.
ఇట్లనేనా లోపల పోయి లోపలికి పోయి ఇట్లనేనా లోపల మై విలేజ్ అయితే ఇక్కడ లంబాడ పెళ్ళికి వచ్చేసిన. సో ఇక్కడ వచ్చినాక అందరినీ కలిసిన. సో కాకపోతే ఏంటంటే గంగవ్వ ఇప్పుడే బయలుకి వెళ్ళింది. సో నాకు తెలుసు మీరు మెయిన్గా గంగవ్వ ఫోటో గురించి ఆగుతున్నారని. సో ఇక్కడనైతే వీడియో తీసుకుందాం అనుకున్నా, కాకపోతే శ్రీకాంత్ అన్న అనిల్ అన్న వీళ్ళందరూ ఉండి సో వీడియో అయితే షూట్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. దాంతో నేను కూడా ఓకే ఓకే అని చెప్పిన. సో ఇంకోటి వచ్చేసి ఫోటో దిగినాము. అనిల్ అన్నతో అయితే బాగా మాట్లాడినా. సో అనిల్ అన్న చెప్పిన విధానం కానీ ఆ రిసీవింగ్ కానీ చాలా అసలు నేను అనుకోలే అట్లా ఉంటుందని, నిజంగా అనుకోలే అట్లా, కాకపోతే చాలా బాగుందే. ఇంకోటి వచ్చేసి చందన్న అయితే ఇక ఒక రేంజ్ నాకు ఇట్లా నవ్వించేసిండు మంచి ఇట్లా రాగానే, అంటే అన్న వచ్చినాక నేను లోపలికి వచ్చిన వెళ్ళి. సో అన్న రాగానే కూర్చుని చెప్పు, ఇక లాస్ట్కి వెళ్ళే మూమెంట్లు ఇలా చెప్పిన ఇక్కడి నుంచి వచ్చిన అది ఇదని చెప్పినాక మంచిగా కామెడీగా జోక్ వేసాను. సో బాగా అనిపించింది. సో ఇంకోటి వచ్చేసి శ్రీకాంత్ అన్నని నేను ఛానల్ గురించి కొన్ని అడిగిన. సో ఒక బ్రదర్ లాగా చెప్పిండు. సో ఇట్లా చేసి ఇట్లా దేని మీద ఫోకస్ చేయాలో, మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలో మాత్రం అది చెప్పిండు. సో ఇంకోటి వచ్చేసి ఇంకోటి గంగవ్వ గురించి అడిగిన ఇలా. సో ఇప్పుడు నేను ఉన్నది గంగవ్వ వాళ్ళ కొత్త ఇల్లు దగ్గర. సో ఇదేంటంటే అబ్బాస్ తరఫున ఇల్లు కట్టించేది. ఇంకో ఇదే ఇల్లు. సో నాకు శ్రీకాంత్ అన్న వీళ్ళు చెప్పడం వల్ల నేను మొత్తం అసలుకి ఏం చూపించకపోతున్నా. సో ఇక్కడ సో లేదంటే నేను అందరినీ చూపిస్తుండే. సో వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళతో ఉన్నది. సో వాళ్ళు వద్దన్నారు కాబట్టి సో వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఓకే అని చెప్పిన. సో ఇంకోటి వచ్చేసి గంగవ్వని కలవాలి ఇప్పుడు. సో గంగవ్వని కలిసి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాయి ఇక డైరెక్ట్. సో మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మై విలేజ్ షో. పోయేసా, మంచి మంచిగా ఉండు. సరే మనం అయితే ఇక్కడ కలిసినాం. సో ఇదే మై విలేజ్ ఇది ఆఫీస్. సో ఇది వచ్చేసి గంగవ్వ. మంచిగా ఉండమ్మా, జాగ్రత్త. ఇది వచ్చేసి ఇల్లు, గంగవ్వ ఇల్లు. గంగవ్వ పని గంగవ్వ చేసుకుంటుంది. ఎంతో మంచిగా ఉందో, మంచిగా రిసీవ్ చేసుకుందాం అమ్మని అయితే. పోయేసామా. సో గంగవ్వ వాళ్ళ ఇల్లు వచ్చేసి గంగవ్వ అవ్వ వాళ్ళ ఇల్లు. ఇగో ఇదే ఇల్లు. సో రోడ్డు మీద రాగానే ఉంది కరెక్ట్. ఇదే ఇల్లు గంగవ్వ. చాలా వీడియోస్ ఇందులోనే షూట్ అయినాయి. సో రైట్, ఇప్పుడైతే వచ్చేసి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3:49 అవుతుంది టైం అయితే. సో నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో మధ్యలో ఎక్కడన్నా నాగి లంచ్ చేసేసి సో డైరెక్ట్ వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్, నేనైతే అక్కడి నుంచి వెళ్ళి ఇటు మళ్ళా రూట్కి ఎక్కేసిన. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో టైం వచ్చేసి 4:01 అవుతుంది. నేను అసలు మార్నింగ్ టిఫిన్ తిన్నా అంటే ఇంతవరకు లంచ్ తినలే. సో ఇప్పుడు డైరెక్ట్ నేనే ఏదైనా ప్రిపేర్ చేసి తీసుకుంటా. సో నేను ఏదైనా ప్రిపేర్ చేసుకొని తినేసి నైట్ ఉండి, అంటే నా ప్లాన్స్ అయితే ఇవి. ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి నా ప్లాన్ ఏంటంటే సో ఇక్కడ వేములవాడలో దర్శనం చేసుకో, మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని నేను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతా. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మాత్రం నేను ఇంకా లంబడిపల్లి దాటిన. సో ఇక్కడ నుంచి వెళ్ళి కొండగట్టు నుంచి అటు వెళ్ళిపోతా. సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఏమైనా తినాలి. సో దానికి నేను ఏమైనా ప్రిపరేషన్ చేసుకుంటా ఏం తినాలో. సో అది చేసుకొని సో తినేసి అక్కడి నుంచి వెళ్ళి
వేములవాడ వెళ్ళి వేములవాడలో నైట్ స్టే చేసేస్తాం. సో నైట్ స్టే వేములవాడలో చేసి సో అక్కడి నుంచి వెళ్ళి రేపు మార్నింగ్ లేచి రేపు మార్నింగ్ దర్శనం చేసేసుకుని వెళ్ళిపోతాయి. సో ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళినాక చూపించేస్తాయి మీకు. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి నేను అసలు ఫుల్ ఆకలి అవుతుంది, చాలా అప్పంచులు తినలే అని చెప్పినారా. సో ఇక్కడ ఒక మంచి లొకేషన్ అయితే దొరికింది ఇట్లా. సో ఇక్కడ ఇట్లా ఇదైతే ఫిట్ చేసిన. ఇంకోటి ఏంటంటే నేను ట్రైపాడ్ మర్చిపోయినా. సో ట్రైపాడ్ మర్చిపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే నేను సో ఇప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని ఫిక్స్ చేసేసుకొని లైట్గా తినేసి సో ఇక్కడనే లైట్గా తినేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఉండకపోతే కష్టమవుతుంది కదా. అక్కడ ఉండడానికి నాకు వీలు కాదు. సో ఇక్కడనే వండుకొని తినేసి వెళ్ళిపోతాయి ఇప్పుడు. మళ్ళీ క్యాబ్ అయితే ఇచ్చిపోతే అయితే మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే ఫుల్ బాగుంది. మొత్తం కెమెరా మీద మొత్తం అంత వేడి వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేనైతే రూమ్ తీసుకున్నా, ఎందుకంటే ఇది కోవిడ్ టైం కాబట్టి అక్కడ విమ్నవాడలో గుండెంలో స్నానం చేయండి అంటే అంట. సో దాంతో నేను రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. సో మెయిన్ రీజన్ వచ్చేసి నువ్వు స్నానం చేయడానికి వాటర్ అక్కడ అంటే అందులో వెళ్ళనియర్ కాబట్టి ఇక్కడనే చేసేసిన. సో రేపు మార్నింగ్ కూడా మళ్ళీ చేసి మళ్ళీ వెళ్ళాలి ఇక రేపు మార్నింగ్ దర్శనానికి. సో ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఇక్కడితో నేను చేసేస్తా. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ బ్లాగ్ కనుక నచ్చితే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే దగ్గర దగ్గర అందరినీ కలిసిన. కాకపోతే ఏంటంటే శ్రీకాంత్ అన్న, అనిల్ అన్న వీళ్ళు ఏమన్నారంటే తీయొద్దు బ్రో ఇట్లా వీడియోస్ అయితే తీయనియము, ఎందుకంటే వేరే ఛానల్ వాళ్ళు కూడా వస్తారు అని చెప్పి అన్నారు. మామూలు వచ్చినావు అంటే ఇన్ఫర్మేషన్ ఇయ్యప్పుడు వచ్చినావు కాబట్టి ఫోటోస్ దిగు. చాలా సేపు అంటే చాలా సేపు నేను అందులో అందులోనే కూర్చున్న. వాళ్ళది ఏదైతే రూమ్ అందులోనే కూర్చున్న. శ్రీకాంత్ అన్న కానీ, చందన కానీ, అనిల్ అన్న కానీ సూపర్ ఎట్లంటే జీరో యాటిట్యూడ్ మస్తు చూస్తుంటుండే. అతను నన్ను ఇట్లా కూర్చున్నా అన్న రావు లేస్తున్నావు మళ్ళీ కూర్చోమంటాడు కూర్చొని అనిల్ అన్న అయితే మంచిగా మాట్లాడాడు ఇట్లనా అట్లనా అని అన్నీ చెప్పినా అన్న చెప్పిన మళ్ళీ ఇంకోటి శ్రీకాంత్ అన్న కూడా చెప్పిన ఇట్లా ఛానల్ గురించి కొంచెం అది అన్న అన్నాడు మంచిగా ఇట్లా కొన్ని సజెషన్స్ గురించి అన్న ఇక్కడ అని. ఇంకోటి వచ్చి నేను ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ మెసేజ్ చేసిండు అన్న ఇంటిట్లా అని, అంటే నెక్స్ట్ వీడియోస్ గురించి అంటే కొన్ని ఇట్లా ఇట్లా చూసుకో అని చెప్పేసి అంటే అన్నారు. అన్న కూడా చూసిండు నా ఛానల్ ప్రజెంట్ అయితే మంచి అనిపించింది. ఇంకోటి వచ్చి మీరు చూసిరు కదా కనుకోవాలి అది హైలైట్. అసలు అది తీయకపోతున్నా కానీ ఎట్లా అయిపోయిందంటే నేను వచ్చేస్తున్నాను రిటర్న్ కలవలే అసలు గంగవని రిటర్న్ వచ్చేస్తుంటే అప్పుడు అక్కడ వచ్చి నిలబడింది వాటర్ కొడుతుంది. అప్పుడే వాటర్ కొడుతుంటే నాకు ఏమనిపించింది అంటే సరే వాటర్ కొడుతుంది కదా చూపించేద్దాం అని చెప్పేసి చూపించేసిన ఇక అప్పుడే ఫోటో తీసుకొని వచ్చిన. సో నాకు తెలిసైతే మీకు ఈ బ్లాగ్ నచ్చింది కదా. సో నచ్చకపోతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో అంటే బాగా టేక్ కేర్.